బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నెల రోజుల పాటు వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉండబోతోంది. దీనిపైన హైదరాబాద్ సిపి సిబిఐ నోటీసులు జారీ చేశారు. ఎక్కడ నలుగురు కనబడినా ఎక్కడ నలుగురు గుమికూడినా కూడా అరెస్ట్ తప్పదంటున్నారు సిపి సిబిఐ ఆనంద్. ధర్నాలు నిరసనలు పబ్లిక్ మీటింగ్లకి దేనికైనా కూడా నో పర్మిషన్ అంటున్నారు. ఇక ఇందిరా పార్క్ దగ్గర మాత్రమే ధర్నాకు అనుమతి ఉండబోతోంది. రూల్స్ బ్రేక్స్ చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు సిబిఐ ఆనంద్. అసలేం జరుగుతోంది, నెల రోజుల పాటుగా ఈ ఆంక్షలేంటి, ఇవాటి నుంచే దీనికి సంబంధించి 144 సెక్షన్ అమల్లోకి రాబోతోంది. దానికి సంబంధించినటువంటి సర్కిల్ విడుదల చేసింది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిపి సిబిఐ ఆనంద్. దీని సర్కిల్ విడుదల చేశారు, మీరు చూడొచ్చు. ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ భారతీయ న్యాయ నాగరిక సురక్షా సంహితకు సంబంధించి 163 సెక్షన్, అప్పుడు ఎర్లియర్ 144 సెక్షన్ అది. సో దీనికి అనుగుణంగా సుమారుగా నెల రోజుల పాటుగా అంటే నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 27/10/2024 నుంచి 28/11/2024 సుమారుగా నెల రోజుల పాటుగా 18 గంటల పాటు ఎక్కడ నలుగురు గుమికూడినా ఎక్కడ నలుగురు అనుమానాస్పదంగా కనిపించిన అరెస్టులు తప్పు అంటున్నారు సిపి సిబిఐ ఆనంద్. ఇంతకీ ఇంతటి స్థాయిలో ఆంక్షలు ఎందుకు, అసలు ఏం జరుగుతోంది హైదరాబాద్ లో, ఏదైనా కొంత రహస్యంగా ఏదైనా ప్రజల్ని పై ముప్పు మాటిలుందా, అసలు ఎందుకు ఇంతటి స్థాయిలో ఈ ఇంత పెద్ద ఎత్తున నెల రోజుల పాటుగా విరించడం ఏంటి, మతపరమైన విద్వేషాలు తెరమీదకి వచ్చే అవకాశం ఉందా, రాజకీయంగా ఏదైనా పెద్ద ఎత్తున ఒక బ్లాస్ట్ జరగబోతోందా. ఇంతటి స్థాయిలో ఎప్పుడు కూడా కని విరగని ఎరగని రీతిలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఒక 144 సెక్షన్ నెల రోజుల పాటుగా అమలు చేయడం అనేది మొదటిసారి కనబడుతోంది. కేవలం పోలీసులకు సంబంధించినటువంటి ఉద్యమం అణచివేయడమేనా, లేదంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పైన వారు రోడ్లకి ఎక్కే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతోంది, ఇలా రకరకాల అనుమానాలు తావిస్తున్న పరిస్థితి. ఇంతకీ 144 సెక్షన్ అమలు విషయంపై ప్రతినిధి మరుతో మాట్లాడదాం. మధు, ఇంత పెద్ద స్థాయిలో నెల రోజుల పాటుగా 144 సెక్షన్ ని అమల్లో ఉంచడం గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఏం జరుగుతోంది హైదరాబాద్ లో ఇంతటి స్థాయిలో ఎప్పుడు కూడా మనం నెల రోజుల పాటుగా ఈ 144 సెక్షన్ అమల్లో ఎప్పుడు కూడా చూడలేదు, ఏదైనా మత విద్వేషాలకు సంబంధించి వివాదాలు తలెత్తే అవకాశం ఉందా, రాజకీయంగా ఇంకేదైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉందా, ముఖ్యంగా పోలీసులు రోడ్ ఎక్కుతున్నారు కాబట్టి పోలీసులకు సంబంధించి ఏదైనా ఉద్యమం అణచివేయడమే కారణంగా ఉందా? ఎగ్జాక్ట్లీ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పాటు లేదు. సందర్భం లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా ముందస్తుగానే ప్రభుత్వ సూచనల మేరకు పోలీస్ శాఖ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి మొట్టమొదటిసారి ఇది నిజంగానే మొత్తం రాష్ట్ర చరిత్రలో. అసలు ఏం జరుగుతుంది స్టేట్ లో అనేటువంటిది ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి ప్రధాన రీజన్ రీసెంట్ గా పొలిటికల్ బాంబ్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దాంతోపాటు దివాళి కంటే ముందు ఒక బ్లాస్ట్ ఉంటుంది, తర్వాత దివాళి తర్వాత నవంబర్ 1 నుంచి 8వ తారీఖు వరకు పెద్ద ఎత్తున అరెస్టులు ఉంటాయి అంటూ స్టేట్మెంట్ చేశారు. దాంట్లో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 అరెస్ట్ ఉంటాయని చెప్పారు. నెంబర్ 1 అంటే వాళ్ళ దృష్టిలో ప్రధాన నాయకుడు, అదొక్కటి నెంబర్ 1 వదిలేస్తే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కేవలం నెంబర్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, వారి అరెస్టులు ఉండే అవకాశం ఉంది ఈ 1 నవంబర్ 1 నుంచి 8వ తారీఖు వరకు. సో దాని నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది నగరంలో. దాన్ని అడ్డుకోవడానికి 144 సెక్షన్ విధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తం నెల రోజుల పాటు. ఈ రోజు నుంచి లెక్కలోకి తీసుకుంటే ఈ రోజు అక్టోబర్ 28, నవంబర్ 28 వరకు ఇది కంటిన్యూగా 27, 28 వరకు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ నూతన సంవత్సర వేడుకలకు 2 నుంచి 3 రోజుల ముందు మాత్రమే రిలీఫ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతా ఉంది. ఆ డిసెంబర్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే అంతవరకు కట్ ఆఫ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటి వరకు కఠిన శిక్షలు, 4, 5 గుమికూడినా, సమావేశాలు ఏర్పాటు చేసినా, ర్యాలీలు చేసినా, ధర్నాలు చేసినా, అనుమతి లేకుండా ఎక్కడ ఎలాంటి టెన్షన్ వాతావరణం సృష్టించినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయనేటువంటి సిబిఐ ఆనంద్ ఒక హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా నిజంగా ఇది అనుమతితో మాత్రమే ర్యాలీ ఉండాలి, అది కూడా ఇందిరా పార్క్ దగ్గర మాత్రమే అనుమతిస్తున్నట్టుగా చెప్పారు. అది కూడా పరిమితిలో, సంఖ్య ముందే చెప్పాలి ఎంతమందితో అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారనేటువంటిది. ఇంత కఠినమైనటువంటి ఆంక్షల వెనకాల నిజంగానే అరెస్టులు ఉండనున్నాయా, లేకుంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత వల్ల ఇటు గవర్నర్ డైరెక్ట్ గా పోలీసుకు సంబంధించినటువంటి శాఖ కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత ఇతరత్రాకు సంబంధించి ఇప్పుడు GO 46 సంబంధించిన బాధితులు కావచ్చు, GO 29 కి సంబంధించి గ్రూప్ 1 సంబంధించినటువంటి అజిటేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళు కూడా ఆందోళనకు దిగనున్నారనేటువంటి తెలుస్తా ఉంది ఇంటెలిజెన్స్ ప్రకారం. సరే ఏం జరుగుతా ఉంది, ఏ అంశం మీద పోలీసు శాఖ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చింది అనేటువంటిది ఒక
టెన్షన్ వాతావరణం ఉంది. మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు. 144 సెక్షన్ విధించినటువంటి కాలాలు గతంలో కేవలం కొన్ని గంటల పరిమితి వరకే 144 సెక్షన్ విధించారు. ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ జరిగినటువంటి ప్రాంతాలు కావచ్చు, తర్వాత తెలంగాణ అజిటేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు కావచ్చు, సెక్రటేరియట్ తర్వాత అసెంబ్లీ ఇలా ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు కావచ్చు, ఆ ప్రాంతంలో కొన్ని గంటల వ్యవధి వరకు మాత్రమే ఇలాంటి 144 సెక్షన్ గతంలో విధించారు. సో ఫస్ట్ టైం నెల రోజులు 144 సెక్షన్ విధిస్తున్నట్టు చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో అలజడి సృష్టిస్తా ఉంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది, ఎవరు అరెస్టులు ఉంటాయి, ఎందుకు ఇంత కఠినమైనటువంటి ఆక్షలు విధించింది అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది. పొలిటికల్ అరెస్టులా లేదంటే ప్రజా ఉద్యమాల పేరిట ఇప్పుడు సెక్రటరేట్ ముట్టడి కిందికి మొన్న గ్రూప్ వన్ అభ్యర్థులు వచ్చారు, తర్వాత మొన్న పోలీసు బిటా సెకండ్ బిటాలయానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు భార్యలు పిల్లలు తల్లులు అందరూ సెక్రటరేట్ ముట్టడించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తా ఉన్నారు. ఇలాగ అనేక రంగాల నుంచి అనేక తరఫు నుంచి వీళ్ళంతా ముట్టడికి కార్యక్రమానికి పిలిపిస్తూ ఉన్నారు. మూసి హైదరాబాద్లో ఒకసారి సెక్రటరేట్ ముట్టడించారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇన్నిసార్లు సెక్రటరేట్ల ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి, ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ సమస్యలు మనం చూస్తుంటే ప్రభుత్వం ఈ యొక్క ఉత్తర్వులతోని ప్రజల్ని అణిచివేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి, లేదంటే ప్రజల్ని సంరక్షించడం కోసం ఈ ఇటువంటి జీవోల్ని అంటే 144 సెక్షన్ అమలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? అసలు ఏ అంశం ఆధారంగా ఈ 144 సెక్షన్ విధించాలనేటువంటిది క్లారిటీ వచ్చేంత వరకు కాస్త దీని మీద చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అరెస్టులో తర్వాత జరిగేటువంటి అలజడి కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయి, వాటి కోసమా నిజంగానే అరెస్టులు ఉండే అవకాశం ఉందా? ఒకవేళ అరెస్టులు లేకపోయి ఉంటే కనుక మరి ఏ విధంగా నిజంగానే ఇట్లా ఈ రకంగా జరుగుతున్నటువంటి అజిటేషన్స్ కోసం ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తర్వాత పోలీస్ శాఖ సిద్ధమైందా అనేటువంటి తేలాలు ఇప్పటి వరకు. ఎవరి కోసం ఈ 144 సెక్షన్ విడుదల చేస్తా ఉన్నారు అనేటువంటిది మనం చూసాం. ఆ ముత్యాలమ్మ గుడి సంబంధించినటువంటి గుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు మొత్తం దాదాపు 170 మంది ఇక్కడ విధ్వంసాలు సృష్టించడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి వచ్చారనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం. దాని మీద పెద్ద పెద్ద హోటల్ బుక్ చేసుకొని హోటల్లో మీటింగ్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి మేఘలేం ఒక మతాన్ని, హిందూ మతాన్ని టార్గెట్ గా కొద్ది మంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు టార్గెటెడ్ గా వచ్చారు అనేటువంటి ప్రచారం. అసలు ఏ అంశంలో ఆధారంగా 144 సెక్షన్? రానున్న రోజుల్లో దివాళీ ఒకటి ఉంది పెద్దగా మనం సౌత్ ఇండియాలో జరుపుకునే పండుగ, తర్వాత ఈ దివాళీ తర్వాత అధిక సంఖ్యలో వివాహాలు కూడా ఉన్నాయి, వివాహ శుభకార్యాలు కూడా ఉన్నాయి. సో ఇట్టి పరిస్థితుల్లో 144 సెక్షన్ అనేది ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చూపించే అవకాశం ఉంది, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మరోవైపు ఈ రకంగా ఈ 144 సెక్షన్ అమలు చేయడం అంటే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంత విఫలమైనట్టుగానే భావించాల్సి ఉంటుందా? కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి మనకి. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ శీతాకాల సమావేశాలు కూడా ఉంటాయి మరోజు. ఇప్పుడు ఈ ఖచ్చితంగా నవంబర్ ఎండింగ్ లోపల శీతాకాల మొదటి సమావేశాలు ఉంటాయి. ఈ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు, అంటే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఇంకా వివిధ ఎవరైతే అజిటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చే అవకాశం ఉంది. పార్టీలు కానీ, పార్టీలకు అతీతంగా కానీ కొన్ని సంస్థలు కానీ అందులో భాగంగా కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ అంతవరకు ఇచ్చినా కూడా అసెంబ్లీ పరిధి వరకే ఉంటే కొంతవరకు ఓకే, కానీ ఇది మొత్తం నగరానికి వర్తిస్తుంది అనేటువంటి చెప్పిన స్టేట్మెంటే ప్రస్తుతం క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఎందుకు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది, పోలీస్ శాఖ నుంచి ఎందుకు ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చింది అనేటువంటిది అసలు మనం డీటెయిల్ గా వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది, తర్వాత హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. దీంట్లోనే ప్రధానంగా విద్యార్థులు ధర్నా చేస్తున్నటువంటి విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతము హైడ్రా ఇదంతా కూడా ఆ శాఖ ఆయన దగ్గరే ఉంది. పోలీసు సిబ్బంది ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు డైరెక్ట్ గా వాళ్ళు. ఆ శాఖ హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కీలక శాఖలనే ముఖ్య రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఆయన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా, ఎందుకు ఇంత కఠినంగా అంటే 1 మంత్ 144 సెక్షన్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని నగరం హైదరాబాద్ లో విధించడానికి గల కారణం ఏంటి అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. తేలాలి, పోలీస్ శాఖ దీనిపైన క్లారిటీ ఇస్తే కానీ ఒక స్పష్టత వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. రైట్ మధు, మొత్తం మీద నెల రోజుల పాటుగా 144 సెక్షన్ అమలు ఉండే అవకాశం ఉంది. ఎక్కడ నలుగురు గుమికూడినా కూడా వారి మీద అరెస్ట్ చేస్తామంటూ సిపిసి అని ప్రకటించారు. హైదరాబాద్ కమిషనరేట్ పూర్తిలో
ఈ యొక్క పూర్తి స్థాయి 144 సెక్షన్ అమలు ఉండే అవకాశం ఉంది. అయితే అనేక సమస్యలు ఉన్నాయి, మూసీకి సంబంధించి కావచ్చు, రాజకీయంగా అరెస్ట్ ఉండే అవకాశం ఉంది, సమావేశ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనబడుతోంది, ఇంకా రకరకాలుగా ప్రభుత్వం కొన్ని చర్యలతో ముందుకు వెళ్తోంది. సో వీటన్నిటి విషయంలో ప్రభుత్వంకి పైకి ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఇంకెవరన్నా తిరుగుబాటు చేసే అవకాశం ఉందనే నేపథ్యంలో బహుశా ఇటువంటి సెక్షన్ అమలు చేశారని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ సెక్షన్ అమలుకు దేనికి కారణం, ఎందుకు ఇదిలా అమలు చేయాల్సి వచ్చింది, సర్కిల్ విడుదల కాల కారణాలు ఏంటంటే కూడా ప్రధానంగా ప్రజల ముందు తేటతెల్లం చేసేంత వరకు కూడా అనేక అనుమానాలు తావిస్తూనే ఉంటాయి, అనేక రకాలుగా చర్చ వస్తూనే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే 144 సెక్షన్ నేటి నుంచి అమల్లో ఉంది, నెల రోజుల పాటుగా ఈ 144 సెక్షన్ అమల్లోనే ఉండే అవకాశం కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.